జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు అణువణువు గాలిస్తున్నాయి. 4 గంటల వ్యవధిలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య 2 సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఒక గ్రామం వద్ద అనుమానాస్పద కదలికలు గమనించడంతో గ్రామ రక్షక దళాలు కూడా కాల్పులు జరిపాయి. గండోహో వద్ద అటవీ ప్రాంతంలో 2 పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపే వరకు సైనిక కార్యాచరణ కొనసాగుతుందని ఆర్మీ స్పష్టం చేసింది. సోమవారం అర్ధరాత్రి ఉగ్రవాదుల కాల్పుల్లో 4 భారత జవాన్లు అమరులైన దేశ అటవీ ప్రాంతంలో 4 గంటల వ్యవధిలో 2 సార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి 10:45 కలన్బాటా వద్ద, అర్ధరాత్రి 2 గంటలకు పాంచన్బాటా వద్ద ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. తాజా కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దట్టమైన అటవీ ప్రాంతం కావటం, కటిక చీకటి అలుముకొని ఉండటం వల్ల ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు. రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా ఈ గాలింపు చర్యలు చేపట్టాయి. దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ అటవీ ప్రాంతంలోని ధరీ గోటే ఉరరబాగి వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సోమవారం నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నా, అటవీ ప్రాంతం, పర్వతాలు వంటి కఠిన సవాళ్లు ఎదురవుతున్నా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైన్యం అనువనువు గాలిస్తోంది. ఈ ముష్కరులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటి వచ్చిన ముష్కరులు అటవీ ప్రాంతంలో నక్కి ఉన్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. దేశ ప్రాంతంలోని మెలన్ గ్రామంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన గ్రామ రక్షక దళాలు కాల్పులు జరిపాయి. వెంటనే పోలీసులు, సైన్యం అక్కడికి చేరుకుంది. దోడా జిల్లా గండోహ్లోని సిను అటవీ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల్లో 2 పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. జూన్ 26న ఇదే అటవీ ప్రాంతంలో రోజంతా ఎదురుకాల్పులు జరిగాయి. ఇక్కడ 3 విదేశీ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో అమెరికా తయారీ M4 కార్బన్ కూడా ఉంది. జమ్మూ ప్రాంతంలోని ఉదంపూర్, దోడా, కిష్త్వార్ జిల్లాలో పాకిస్తాన్ నుంచి చొరబడ్డ విదేశీ ఉగ్రవాదులను హతమార్చేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు చేపట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ అలుపెరగని ఆపరేషన్లు కొనసాగుతాయని భారత సైన్యం స్పష్టం చేసింది. గత 32 నెలల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది జవాన్లు అమరులయ్యారు.